గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన మొదట్లో చాలా చులకనగా 5 రూపాయలు 5000కి ఏ ఉద్యోగం గోని సంచలు మోసే ఉద్యోగమా అసలు వీళ్ళు మొగుళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొట్టి ఎంత నానా యాగి చేస్తున్నారు అంటే చాలా చులకనగా మాట్లాడారు ఎప్పుడైతే కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెస్ అన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించి ప్రతి కుటుంబానికి కూడా ఫీవర్ సర్వే నుంచి వాళ్ళకి కిట్స్ ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి 1000 రూపాయలు రేషన్ కూరగాయలతో పాటు వాక్సినేషన్ లేసే కార్యక్రమం వరకు ఏ విధంగా అందించారో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సభాశని జగన్ మోహన్ రెడ్డి గారిని అన్న తర్వాత చంద్రబాబు నాయుడుకి అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటో తన తప్పు తెలుసుకొని నేను అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను అంటూనే తన దత్తపుత్రుడితో ఈ రోజు ఇంత విషం చిమ్మిస్తున్నాడు అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొదటి మాట ఒక మహిళగా నాకు నచ్చనిది ఏదంటే వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీరు ఇళ్ళకి పోయి ఎవరెవరు ప్రేమలో ఉన్నారు ఎవరెవరు ఒంటరి మహిళలు ఎవరెవరు ఏంటి అన్న ఒక డేటాని ఎవరికో ఇచ్చి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పటం ఒక మహిళగా నేను సహించను ఎందుకంటే వాలంటీర్ల సర్వీస్ కళ్ళారా చూసిన దాన్ని కాబట్టి పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అబద్ధం కాదు అన్ని అబద్ధాలే ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో 15004 సచివాలయాలు ఉంటే అందులో దాదాపుగా 260000 మంది వాలంటీర్లు ఉన్నారు అందులో 70% 180000 మంది వాలంటీర్లు మహిళలు అంటే మహిళలు మహిళల్ని అక్రమ రవాణా చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారని నేను అడుగుతున్నా అసలు ఈ మహిళలు ఎవరో నీకు తెలుసా వాలంటీర్లు అనే వాళ్ళు ఏ గ్రామంలో ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి ఒకరు వాలంటీర్ గా సర్వీస్ చేస్తున్నారు తమ గ్రామానికి తమ చుట్టుపక్కల ఉన్న చదువుకొని పేదవాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ప్రతి గడపకి సమస్యని దూరం చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే అక్రమ రవాణా జరుగుతుంది అని నువ్వు మాట్లాడటం సిగ్గుచేటు ఎందుకంటే ఈ రోజు నువ్వు చెప్పిన ఎన్సీఆర్బి రేటు నువ్వు చెప్పిన కాదు నువ్వు చెప్పిన కేంద్ర నిఘా డేటు అని చెప్పి నువ్వు చెప్పావు అది నువ్వు చెప్పినది ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక సెకండ్ 30000 మంది అంటావు ఒక సెకండ్ 25000 మంది అంటావు ఒక సెకండ్ 17000 మంది అంటావు నువ్వు చెప్పే అబద్ధంలోనే నీకు క్లారిటీ లేదు సెకండ్ సెకండ్కి లెక్కలు మారిపోతున్నాయి అంటే నీకు ఇచ్చిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిఘా వర్గం డేటా ఇవ్వటం అనేది ప్రతి రాష్ట్రంలో జరిగే విషయం కానీ వార్డు మెంబర్ గా కూడా గెలవని నీకు ఎవడిచ్చాడు అది చెప్పాల్సిన అవసరం ఉంది